हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार हमारे चैनल का है, प्लीज़ सब्सक्राइब करने का। फ्रेंड्स, नैनू मैं अली खान, मेरे चुस्तार अली खान के आर के चैनल, फर्स्ट टाइम मैं चैनल को चुनल, प्लीज़ सब्सक्राइब चेंड ब्रदर। फ्रेंड्स, मैं आंध्रप्रदेश ईस्ट गोदावरी अकने पिटापुर सतना पिटापुर सत शनिवार रोजु मार्केट अने जो यह टाइम इप्ड प्रस्ताव की टाइम 10 गंटल सो 10 गंटल की मंची रेज उसे एर्ली मार्निंग 6-5 स्टार्ट सो 10 गंटल टाइम मन को पीक्स मंची गेदल वस्ताई रैतु वारी अलगे चुटपा उड़े डेरी फार्म्स भी अभी वस्को सो मार्केट मोतम तिगी चूदा एला रेटाई एंत धरल पड़ता एला पालिस्ना जस्ट नैन एंट्रस सो अट्पा स्क्रैप माल कईड ఇటు అట్ సైడ్ స్క్రాప్ మాల్ ఉంది ఇటు పక్క వచ్చేటప్పటికి పాడి గేదెలు అంటే పాలిచ్చేటివి సూడి గేదెలు అనేటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి సో ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి చూద్దాం ఎవరైనా కొని ఉంటే రేట్లు అడుగుదాం ఏదైనా బేరం జరుగుతా ఉంటే చూద్దాం ఎంత కమ్మడిపోతున్నాయి ఎలాంటి గేదెలు దొరుకుతున్నాయి అనేది సో ఆ తర్వాత మనకి ఏదైనా పెద్ద గేదె లేదా మంచి క్వాలిటీ కలిగిన గేదె ఏదైనా కనిపిస్తే వాటి గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం చాలా తక్కువ శాతంలో ఆవులు అనేటివి వచ్చున్నాయి సో ఈ జెర్సీ గాని నాటి ఆవులు గాని చాలా తక్కువ శాతంలో వచ్చున్నాయి ఇక్కడ చూపిస్తున్నారు పెద్ద సైజ్ గేదలు గ్రేడర్ ముర్రా కొరన్న సో ఒకసారి మార్కెట్ తిరిగి చూసుకొని వస్తామండి దాని తర్వాత మనకి ఎక్కడైనా బేరాలు జరుగుతా ఉంటే మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం सो वीडियो कला गेदल सो पैन चूसा आटोमेट कीडियो पेद गेद चेद दादापू 100 गेदल पैन वाइन वस्तर पड़ता 100 గేదెల పైనే ఉన్నాయి మార్కెట్ లో అనేసి చెప్పుకొని వస్తా ఉన్నారండి 10 గంటల అయ్యింది టైం 10 దాటింది పాడి గేదెలు చాలానే ఉన్నాయి కనిపిస్తా ఉన్నాయి అంటే ఈనేస్ ఉండేటివి అటు పక్క 2 గేదెలు ఉన్నాయంట చూద్దాం అవి కూడా తర్పి గేదలు వస్తున్నాయి మార్కెట్ అంటే అన్నీ వస్తాయి ఇంకా సూడివి తర్పివి చిన్నది పెద్దది సో ఇంత దూరం నుంచి వచ్చాను కాబట్టి మనకు 2 వీడియోలు పడాలా ఎందుకంటే ఒకటి మార్కెట్ షో చేసుకుంటా వెళ్ళా ఎలాంటి ఉన్నాయనేసి రెండోది మాట్లాడడానికి ట్రై చేద్దాం పాలు పిండుతా చేస్తా ఉన్నారు ఇంకొకటి యూట్యూబ్ నుంచి చాలా కష్టంగా ఉందండి మొన్న శుక్రవారం రోజు కూడా చెప్పాను నేను యూట్యూబ్ 3 నెలల నుంచి ఎర్నింగ్ రాలేదనేసి 3 నెలలకి ఎంత వచ్చిందంటే 6000 వచ్చిందండి సో ఇలాంటి పరిస్థితుల్లో మనం 2 వీడియోలు ఖచ్చితంగా పడాలి ఆ మార్కెట్వి చూద్దాం మనం థాంక్స్ టు అవర్ సబ్స్క్రైబర్స్ ఇంకోసారి సో మనల్ని సపోర్ట్ చేస్తున్నారు స్పాన్సర్ చేస్తున్నారు అంటే మన వాళ్ళేనండి మన సబ్స్క్రైబర్స్ అది ఇండియాలో ఉండేవాళ్ళు ఆంధ్రాలో ఉండేవాళ్ళు బయట దేశాల్లో ఉండేవాళ్ళు చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు అందువల్లే మన ఛానల్ రన్ అవుతా ఉంది థాంక్యూ అండి ఇంకోసారి దీని తల్లికి బేరం అవుతా ఉంది చూద్దాం ఒకసారి నడిపిస్తున్నాడు అక్కడ అది బేరం అవుతుంది పొదుగు చాలా బాగుంది దీనికి తొలిపేయి అనేసి అంటున్నారు కొనే వ్యక్తి చెప్పుకుంటున్నారు ఆ మాటలు చూద్దాం తీసుకుంటున్నా అన్న దీనికి బేరం జరుగుతుంది ఎంత జరుగుతుందో చూద్దాం ఒకసారి తీసుకుందాం దీనికి కూడా తీసుకుందాం అన్న సో పిటాపురం అండి పిటాపురం శనివారం రోజు జరుగుతుంది సంత ఇది సో దాని బేరం మీద జరుగుతుంది చూద్దాం దానికి ఎంత పెడుతున్నారు కొంటా ఉన్నారు సో దీని డీటెయిల్స్ వచ్చేటప్పటికి రోజుకి 7 లీటర్లు పాలు అవుతుంది అనేసి చెప్పుకొని వస్తా ఉన్నారు 4 పళ్ళ మీద ఉంది అనేసి 2 అదే
రెండు పళ్ళ మీద ఉండేసి పళ్ళు కూడా అదే చెక్ చేసి చూపిస్తా ఉన్నారు. 7 లీటర్ల పాలు అనేది చెప్పారు. బేరం ఇంకా చెప్పలేదు, చెప్తే మనం కూడా ట్రై చేద్దాం. 90,000 బేరం చెప్తా ఉన్నారండి. ఇద్దరు ఉన్నారు కొనడానికి, అక్కడి నుంచి ఒకరు ఉన్నారు, ఇక్కడి నుంచి ఒకరు ఉన్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దీన్ని కొనడానికి. సో పొదుగు చాలా హెవీగా కనిపిస్తుంది. ఈ గేదె గుండాల దానికంటే ఎక్కువగానే ఉంది. 7 లీటర్లు పాలు చెప్పినారు, 2 పళ్ళతో ఉంది. 90,000 బేరం అందించున్నారు. ఇక బేరం అనేది జరగాల దీనికి, చూద్దామండి. ఇంకా థ్యాంక్స్ అండి. అక్కడ గేదె ధర బేరం వినబడింది మాట 150,000 అనేసి. ఆ గేదె 150,000 గేదె ఏదో చూద్దాం. ఇది కాదండి, ఇప్పుడు ఇది కాదు, వెనకాల మాట్లాడుకుంటున్నారు. 150,000 ఇస్తాను తీసుకుని పో అనేసి చెప్తా ఉన్నారు. సో చూద్దాం అది 150,000 గేదె ఏది. తెరపీ గేదెలు ఉన్నట్టున్నాయి. ఇక్కడ దాకా గేదెలు అనేటున్నాయి. మనం ఎంట్రన్స్లో ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడి నుంచి పక్కంతా గేదెలు అనేటివి, ఇవి తెరపీ గేదెలు కనిపిస్తున్నాయి. ఇవి అయితే కనిపిస్తున్నాయో అంటే ఈయన 4 నెలలు 3 నెలలు 5 నెలలు అలా అయిన గేదెలు ఈ ఏరియాలో కనిపిస్తున్నాయండి. అటుపక్క వచ్చేటప్పటికి స్క్రాప్ మాల్ అనేది కనిపిస్తూ ఉంది ఆ ఏరియాలో. ఇంకా ఆవులు కొద్దిపాటిగా ఉన్నాయి, ఎక్కువగా లేవు. ఆవులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ లోపలంతా సూడి గేదెలు, పాలిచ్చే గేదెలు అనేటివి, ఇతర తరపి గేదెలు. లోపలికి వెళ్ళేటప్పటికి ఇంకా మా పెద్ద గేదెలు ఉన్నాయి. ఆయన ఏదో 150,000 అన్నాడు గేదె, వెళ్ళి వెతుకుదాం. అది ఏ గేదె అది 150,000 అనేది ఇంకా వీడియో చూసుకుని వద్దాం. ఎందుకంటే ఇప్పుడు దాకా దీంట్లో ఎవరిని రేట్లు అడగలేదు, ఏం అడగలేదు. ఇదేందో ఏం గేదె ఇంత పెద్దది ఉంది, ఇది ఎవరిని రేట్ అడగలేదు, అమ్మకాలు ఏం జరగలేదు, చూడలేదు. ఇక్కడ ఈ గేదె చూడండి ఒకసారి, చాలా పెద్దది ఉంది. ఇది సైజ్ పెద్దది ఉంది. అవుతున్నట్టుంది, పాలు పెండుతున్నారు. బేరం అయిపోయి ఉండాలా ఇది నాకు తెలిసి. అక్కడ గేదె ఉంది. ఈ 150,000 గేదె ఇదే, అది కాదు. ఇక్కడ ఉన్నాయి కొన్ని పెద్ద గేదెలు, నీటైన గేదెలు. సో ఇది ఫ్రెండ్స్, ఇది పిఠాపురం మార్కెట్. శనివారం రోజు జరుగుతుంది ఇది. బస్సులు చూస్తూ ఉంటే ఇక్కడ తుని కాకినాడ బోర్డులు వేసుకుని తిరుగుతున్నాయి. రోడ్లోనే ఉంది మార్కెట్, అదే రోడ్డు ఉంది. హైవే వచ్చేటప్పటికి ఇటు ఏ ఊరు అది, కాకినాడ తుని ఇంకొక ఊరు, 3 ఊర్లు కనిపిస్తూ ఉన్నాయి. కాకినాడ తుని బస్సులు ఎక్కువ తిరుగుతున్నాయి ఇక్కడ. పిఠాపురం సంత ఇది. శనివారం రోజు మార్కెట్ అనేది జరుగుతూ ఉంటుంది అండి.